Hi friends, welcome to Ratnam Competitive Channel. So friends, ee video ni chekka meer poorthiga chudandi. Rendu entante nenu oka mee andariki oka manchi mukhyamainatuvanti vishayam cheptanu. Prati okkaru meeku edanna sachivalayaniki sambandhinchinatuvanti doubts unte okay anna naaku ee doubt undi. నాకు ఈ డౌట్స్ని మీరు క్లారిఫై చేయండి అంటే కనుక ఈ వీడియో దాదాపుగాను ఒక 100 మంది చూసినా 1000 మంది చూసినా 2000 మంది చూసినా మీ డౌట్స్ అన్నీ కూడా దయచేసి వీడియో కింద మీరు క్లారిటీగా పెట్టండి. నేను చూసి ఆ డౌట్స్కి సంబంధించి నేను వీడియో అనేది నేను చేస్తాను. ఓకే, రెండోదిగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసినటువంటి వారిలో 13 జిల్లాల వ్యాప్తంగాను 13 జిల్లాల వ్యాప్తంగా మనకు ఒక మంచి న్యూస్ రాబోతుంది. అంటే మీరు చూడండి, మీలో ఎవరైనా కానీ సర్వేయర్లకు కానీ ఓకే సర్వేయర్లకు కానీ విఆర్ఓ పోస్టులకు కానీ మీరు అప్లై చేస్తే ఓకేనా, అంటే పరీక్ష రాసినటువంటి వారిలో మీలో ఎవరైనా కానీ సర్వేయర్లకు కానీ ఇంకొకటి ఏంటి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వారిలో ఉంటే కనుక ఇప్పుడు దాదాపుగాను 2200 నుంచి 3000 వరకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులు అనేది పెరగడానికి మంచి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు నేనున్నానండి, నాకు సర్వేయర్ వచ్చి ఓకేనా, మీరు తెలుసుకోండి చక్కగానే నాకు సర్వేయర్ వచ్చి, సో సర్వేయర్ వచ్చింది కాబట్టి ఏం చేస్తాను, నాకు వెరిఫికేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. నా ముందున్నటువంటి ఒక వ్యక్తి విఆర్ఓకి ఎగబాకి పైకి వెళ్ళాడు, సో నాకు విఆర్ఓ పోస్ట్కి ఛాన్స్ వస్తుంది, సర్వేయర్లకి మళ్ళీ కిందకి ఛాన్స్ వస్తుంది. సో వన్ బై వన్ ఇలాగ అవకాశాలు అనేది భారీగా ఏర్పడుతుంది. సో నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు, యాక్చువల్లీ మొబైల్కి వస్తే వాటికి సంబంధించి కూడా అడుగుతాను. అలాగే గుంటూరు జిల్లా నుంచి బస్ ఏడుకొండల గారు అనుకుంటా, ఆ అన్న నాకు చాలా చాలాసార్లు కాల్ చేశాడు ఈరోజు. అలాగే ప్రకాశం నుంచి ఎవరు లక్ష్మణ్ గారు ఒక ఆయన చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఎందుకంటే వయసు రాలేకపోతుంది, అఫ్కోర్స్ అయినా కానీ మనం మన ఫ్రెండ్స్కి మన అన్నతమ్ములకి అందరికి కూడా చక్క పెట్టాలని, ఇది ఒక వీడియో చేయాలని దృఢ నిశ్చయంతో, ఎందుకంటే ఖాళీగా ఉంటే కనుక ఏం తోయట్లేదని సార్లకి ఫోన్ చేసి అక్కడున్నటువంటి వాళ్ళకి అడగటమే. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి విఆర్ఓలు చాలామంది కూడా వాళ్ళ పదోన్నతుల కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, తప్పులేదు, అడగాలి, ఎందుకంటే మనకున్నటువంటి హక్కుల ప్రకారం ఖచ్చితంగా అడగాలి. సో ఒత్తిడి తీసుకొస్తున్నారు, దీన్ని ఓకే చేసి ప్రభుత్వం త్వరలోనే వీరందరికీ కూడా విఆర్ఓలందరికీ పదోన్నతి కల్పిస్తే ఖచ్చితంగా ఆ ఖాళీలు అనేది కింద స్థాయిలో ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఏర్పడుతున్నాయో ఇవన్నీ దేంట్లో ఇవ్వాలి, దీంట్లోనే ఇవ్వాలి సచివాలయాలు. ఓకేనా, నేను సచివాలయాలు 980 అన్నాం, ఓకేనా, 980 వీటితో పాటే ఇంకా పెరుగుతున్నాయా అంటే కనుక నేను వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో దాదాపుగా మీకు డౌట్స్ ఉంటే కనుక, సో ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుని ఈ డౌట్స్ ఉంటే వీడియోలో ప్రతి డౌట్ పెట్టండి, ఆ డౌట్స్ని నేను క్లారిఫై చేసి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా, సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.